టీడీపీ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని, వైసీపీ నవరత్నాలు నవ మోసాలుగా మిగిలాయని చంద్రబాబు అన్నారు. క్వాలిటీ లేని లిక్కర్తో పేదల రక్తాన్ని పీల్చుకుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ బద్దలగొట్టి పేదలకు అక్కడి సొమ్ము పంచుతామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు నవ మోసాలు, అవునా కాదా? ఎన్ని మార్కులు ఇస్తారు తమిళ్లు? ఆయన మేనిఫెస్టోకి 0 ఇస్తారు, అవునా కాదా? ఆయన అంటున్నాడు 99% పూర్తి చేసేసాడంట. చేశాడా తమిళ్లు? చేస్తే మీదేమైనా మార్పు వచ్చిందా? అప్పల పాలైపోయారా లేదా? బయట పోయి ఉపాధి కోసం బయట పోతున్నారా లేదా? ఒక్క సైకో దగ్గరనే డబ్బులున్నాయి, అవునా కాదా? అందుకే అన్నాడు క్లాస్ వార్ అంట. క్లాస్ వార్ కాదు, నీ ప్యాలెస్ కొళ్ళ కొడితే మా పేదవాళ్ళ పొట్ట నిండుతుంది, అదే క్యాష్ వార్. చేద్దామా వద్దా? దోపిడి అరికడతామా లేదా? అరికట్టిన దోపిడి మీకు పంచాలా లేదా? దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచించండి, బాధుడే బాధుల్లో కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? నేనున్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచావా? 200 కరెంట్ ఛార్జీ ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు అయిన, అవునా కాదా? మళ్ళీ చెప్తున్నా, నేను వస్తే సుపరిపాలన ద్వారా కరెంటు ఛార్జీలు పెరగవు. దీని పేరు ఒరిజినల్ చాయిస్. ఇంకో పక్క బూమ్ బూమ్, ఇంకో పక్క స్పెషల్ స్టేటస్, ఇంకో పక్క ప్రెసిడెంట్ మెడలు. అంటే ఎన్ని విన్యాసాలు తమ్ముళ్ళు, ఇది చూస్తే. అదే చెప్తున్నా, ఇలాంటి దుర్మార్గుడు మనకు ఉండాల్సిన అవసరం లేదు, రాజకీయాలకి అర్హత లేదు. ఓట్లేసే బాధ్యత, ఓట్లేసే బాధ్యత అమ్మ ఒడి నాన్న బుడ్డికి సరిపోయింది. అమ్మ ఒడి కటింగ్లు అమ్మ ఒడి, అవునా కాదా? ఇదే కాదు, మూడోది, నేనే దీపం పెట్టా.